గుంటూరు జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత 2 రోజుల క్రిందట నరసరావుపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికంగా మొదట 7 పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా 33 పాజిటివ్ కేసులు పెరగడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నరసరావుపేటను రెడ్ జోన్గా ప్రకటించారు. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు ఫిరంగిపురం నుండి నరసరావుపేటకు వచ్చే దారులను చుట్టుప్రక్కల గ్రామాల నుండి రాకపోకలు జరగకుండా ఉండేందుకు ఇక్కడి పోలీసు అధికారులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. నగరం ప్రధాన దారులను ముళ్లకంచెలతో మూసివేశారు. కొన్ని గ్రామాలలో గ్రామ ప్రజలే స్వచ్ఛందంగా రహదారులను మూసివేశారు. ఈ సందర్భంగా నరసరావుపేట రూరల్ సీఐ అచ్చయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లకే పరిమితం కావాలని, అదేవిధంగా నరసరావుపేట రూరల్ పరిధిలోని మండలాల్లో కూడా లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల్లో కరోనా మహమ్మారి గురించి అవగాహన చేస్తున్నామని, ప్రజలు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. గడిచిన వారం రోజుల నుండి మన నరసరావుపేటలో ఈ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మనం అప్రమత్తమయ్యి పోలీసు సిబ్బంది అంతా అప్రమత్తం చేయడం జరిగింది. నరసరావుపేటకి వచ్చే అన్ని సరిహద్దు గ్రామాల నుంచి వచ్చే అన్ని రూట్లను కూడా మూసివేయడం జరిగింది. ఫిరంగిపురం నుంచి కానీ, నరసరావుపేట రూరల్ మండలం నుంచి కానీ, నకరికల్లు రొమ్మిచర్ల మండలం నుంచి వచ్చే అంత అన్ని రూట్లను కూడా గ్రామస్తుల సహకారంతో, ప్రజల సహకారంతో క్లోజ్ చేయడం జరిగింది. అట్లాగే నరసరావుపేటకి వచ్చేవారు ఎవరు కూడా సాధ్యమైనంత వరకు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వ్యాధి అనేది ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది అనేటప్పటికి మనకి సరైన అవగాహన లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవడం చేయండి. అలాగే మనకి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్పోస్టులను గౌరవ ఎస్పీ గారి సూచనల మేరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అనవసరమైన ప్రయాణాలు చేసేవారికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. 2 రోజుల నుంచి గౌరవ ఎస్పీ గారి గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీ విజయారావు గారి సూచనల మేరకు మనం హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు కార్డ్స్ ప్రదర్శిస్తూ దాని మీద అవగాహన కార్యక్రమాలు కూడా ప్రతి చెక్పోస్ట్ ముందు నిర్వహించడం జరిగింది. కొంతమంది కొన్ని చెక్పోస్టుల వద్ద ఎక్కువ దూరం నుంచి వచ్చే ప్రయాణికులకు పోలీస్ వారు మరియు కొంతమంది సహకారంతో వారికి భోజన సదుపాయం కూడా కల్పించడం జరిగింది. కాబట్టి ఇదంతా కరోనా అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో దాని మీద అందరూ తగు జాగ్రత్తగా ఉండి సూచనలు తీసుకొని పాటించు. అందరూ మనల్ని మనం కాపాడుకుంటూ మన చుట్టుపక్కల వారిని కూడా కాపాడాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి.